ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది రేపు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయన్నారు. ఉత్తర తెలంగాణను వానలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షం పడింది. మరో రెండు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలో 40కి పైగా ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 150 ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మంచిప్పలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ భారీ వర్షం పడింది. పెద్దలింగాపురంలో 15 సెంటీమీటర్లు, ఇల్లంతుకుంటలో 12 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా గాంధారిలో 14.4 సెంటీమీటర్లు, సంగారెడ్డి కంగిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా ముథోల్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ 2-3 గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది.